జర్నలిజం ముసుగులో భజన అనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ భజన సామ్రాజ్యాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మకుటము లేని మహారాజుగా పరిపాలిస్తున్నటువంటి ఒక మీడియా అధినేత ప్రతి ఆదివారము సోది చెప్తానమ్మా సోది చెప్తాను అని సోది చెబుతుంటాడు. ఆ సోది వెనక ఈయనకు నచ్చని వారి మీద విషం చిమ్ముతున్నాడు అని జనాలకు అర్థం అవుతుంది అని ఈయనకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ సోది వెనక జర్నలిజం ముసుగులో మొత్తం విషాన్నే చిమ్ముతుంటాడు. ఆ విషాన్ని చిమ్మడం ఈరోజు కూడా కొనసాగించి ఇంకా 10 మెట్లు ముందుకు తీసుకెళ్ళిండు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 4 రోజుల పరిపాలన ఎలా ఉంది అన్న దాని మీద ఈయన సోది చెప్తా అని మొదలుపెట్టి దాని మీద చెప్పలే సోది ఇంకేదో చెప్పిండు. ఈయన మొదలుపెట్టి 4 రోజుల్లో పరిపాలన ఎట్లా ఉందా అంటే, ఏమమ్మా కోడలా ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదత్త ఉలగబోసి ఎత్తుకుంటున్నా అన్నదట. మరి ఉలగబోసింది ఎవరో కానీ ఏనే చెప్పాలి కదా, ఉలగబోసింది ఏందో కూడా ఏనే చెప్పాలి కదా. వామ్మో ఇన్ని 4 రోజుల్లో ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే, కేవలం కక్షపూరితమైన చర్యలకు పూనుకోవడం తప్ప చేసింది ఏమీ లేదట. ఆ కక్షపూరితమైన చర్యలకు పూనుకుంటే చరిత్రలో అలా పూనుకొని ఎవ్వరూ బాగుపడే చరిత్ర లేదట. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగుపడారట. ఇంకా ప్రజావేదిక కూల్చి దానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి కనీసం గూడు లేకుండా చేసే ఉద్దేశం అట. గూడు లేకుండా చేసే ఉద్దేశం 5 సంవత్సరాలు ఏం చేసిండ్రు మరి ఆయన? గూడు లేకుండా ఆయన అన్నట్టుగా ఒక టెంట్లు వేసుకుంటాడా బయట? ఎంత విచిత్రంగా రాస్తారు. ఇక్కడితో ఆగకుండా ఇవన్నీ అనుకుంటే ఓకే సంథింగ్, తనకు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు అంటే అనలేని ప్రేమ ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గర కూర్చొని రామారావు అంతటోళ్ళను రామారావు గారు అంతటోళ్ళను కూడా వాడు ఈడు అని సంబోధించగలిగే అంత సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి ఇద్దరికి ఈయన మీద ఇంత అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెబితే ఓకే అర్థం చేసుకోవచ్చు నడవని. ఎందుకనంటే ఆ భజనతోటే కదా ఇన్ని రోజులు నడిచి ఇంతవరకు ఎలగబెట్టుకున్నారు వీళ్ళంతా. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలే కదా వీళ్ళకి ఇవన్నీ కూడా. సో అందుకని వాళ్ళకు భజన చేసుకోవడం అర్థం చేసుకోవచ్చు. దాన్ని కొనసాగింపుగా అయినా మధ్యలో మతం అనే ప్రస్తావన ఎంత 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 చీదరింపుగా ఉంటుంది. నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా ఆవేశపడుతుండట. కారణం ఏంటి అని అంటే, తన చుట్టూ కూడా క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళని పెట్టుకుని క్రిస్టియన్స్ని పెట్టుకుండ్రు అని చెప్పి ఫుల్ ఆవేశపడుతుండట. ప్రధాని స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చుట్టూ క్రిస్టియానిటీ పెట్టుకున్న వాళ్ళని పెట్టుకున్నాడు క్రిస్టియన్ మతం వాళ్ళని చెప్పి తిడతాడా అంటే ఆవేశపడతారా? అమ్మా నా చుట్టూ ఎవరు ఆ క్రిస్టియానిటీ ఉన్నారు కానీ నేను సెలవు ఇవ్వచ్చు కదా, ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో ఎందుకు పెట్టుకున్నారు. అంతేకాకుండా అంటే ఏదో ఒక ప్రాతిపదికన ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆ క్రిస్టియానిటీని వ్యతిరేకించే వాళ్ళు ఆయన క్రిస్టియన్గా చూడాలి. ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అధికారంలోకి రారని చెప్పేస్తుండు ఏనే అంటే ఏం చర్యలు తీసుకోవద్దు. దానికి ఉదాహరణగా ఆయన చెబుతుండు పక్కన తమిళనాడులో ఎంత రెండు ఏమంటే ఫుల్ ఒకరి మీద ఒకరు ఎంత విద్వేషం ఉన్న ప్రభుత్వాలు నడుపుకున్నా కూడా 2 రాజకీయ పార్టీలు ఎవరు ఒక నిర్ణయాన్ని ఇంకోరు సమీక్షలు చేయరట. అట్లా చేయరట. అట్లా చేస్తే అధికారంలోకి రారట. జయలలిత గారిని శాసనసభలో చీరబీగితే నెక్స్ట్ కరుణానిధి ముఖ్యమంత్రి కాలేదంటే కరుణానిధిని అర్ధరాత్రి చేస్తే జయలలిత ముఖ్యమంత్రి కాదట. ఈయన చెప్పేదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కనుక అక్కడ మొత్తం ఇన్ని వర్తగా పూలు. ఇంకా ఈయన చెప్పట్లేదు జగన్ గారే దగ్గరుండి పూలు చల్లుకుంటూ పోయి ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాచపాట భరిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కనుక ఏమైనా తప్పులేంటి కేసులు రిలేటెడ్ ఆలోచిస్తే ఈయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, అది కక్షపూరితం అని చెప్పి భవిష్యత్తులో ఏమైనా కనుక ఎప్పుడన్నా కేసులు రిలేటెడ్ పెడితే అది కక్షనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. వామ్మో అసలు ఇలా కూడా చేయొచ్చా స్వామి విషప్రచారం? ఎట్లయినా చేయొచ్చు, మీరు ఏదనుకుంటే అది. ఎందుకంటే మీ ఛానల్ పెట్టి సోది ఈరోజు చెప్తున్న సోదే ఇంత పెద్ద సోది. అక్కడిది ఆగకుండా ప్రధాని గారు ఇంకో కొంచెం ఆవేశపడ్డారంటే ఈయన మీద ముఖ్యమంత్రి గారి మీద ఏమని, నా దగ్గర ప్రత్యేక హోదా గురించి నువ్వు మర్చిపో అంటే మర్చిపోతా అన్నాడట. బయటకు వచ్చి మళ్ళీ దాని మీద తీర్మానాలు చేసిండని చెప్పి ఫుల్ ఆవేశపడ్డాడట.
ప్రత్యేక హోదా మీద మర్చిపోమని చెప్తే మర్చి, ఇక్కడ ప్రత్యేక హోదా మీద ప్రధాని గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారు. తెలియదా విషయం? ముఖ్యమంత్రి గారికి ప్రధాని గారికి అనుకూలంగా పనిచేయడం కోసం ఉన్నారా? ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయడం కోసం ఉన్నారా? ఏది మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఈయన మొత్తం అంతా మతము కులము, ఏదైనా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకుంటే అదంతా కూడా కక్షపూరితం అని చెప్పి, ఇక్కడితోనే ఆగిది కక్ష అంటే బాగోదని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోకి వెళ్ళి ఆయన కూడా కక్షపూరితంగా వ్యవహరించారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ, అప్పుడేదో రాజశేఖర రెడ్డి గారి ఇల్లు ఐ మీన్ రెగ్యులరైజ్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం, ఎవరైనా అప్పుడు పెట్టినట్లు అందరికీ తెలుసు పెట్టడం అని, ఆ తర్వాత దీనికి కొనసాగింపై ఇంకేదో సోది చెప్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గొప్ప మేధావి, ఈ గొప్ప జర్నలిజం ముసుగులో విషం చిమ్మే ఈ మేధావికి తెలిసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు 2 కోట్లు అప్పడిగినరట, ఇల్లు తాకట్టు పెట్టుకొని 2 కోట్లు అప్పిప్పించమని. అది మరి అది ఏ సందర్భం వచ్చిందో, ఈ అది ఈయనకి ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్తే ఏముంది, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు, ఎంతైనా చెప్పొచ్చు. ఆ మీడియా అధిపతి నేను నడపలేకున్న పత్రిక నీ ఉండి కూర్చో ఎండీ సీట్లని నన్ను కానీ చెప్పిండు, నేనైనా చెప్పొచ్చు. ఏముంది, ఎవరికి తెలుస్తుంది, ఎన్నైనా చెప్పొచ్చు అని చెప్పి, సరే సరే నిజంగానే చెప్పినరేమో అడిగినరేమో అనే కాసేపు పక్కన పెట్టిన ఈ దీనికి అది ఏం సంబంధం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ ఈయన రాసిన ఈ సోదిలో, ఈయన చెప్తున్న ఈ సోదిలో దాని అవసరం ఏంటో కూడా అర్థం కావట్లేదు. అట్లా కొనసాగింపుగానే అక్కడేమో క్రిస్టియానిటీ అని ఒక మతం తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకా ఏమైనా రెచ్చగొట్టాలనుకున్నారో, అసలు మళ్ళీ సందర్భం లేకుండానే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మొత్తం అందరూ ఆ రెడ్డి శాఖాధిపతిలో ఉన్నారని చెప్పి అప్పుడు ఎమ్మెల్యే, చూడు ఇక్కడికైనా ఒక కులం మతాన్ని అంటే మళ్ళీ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇంకో విశ్లేషణలో చెప్తాను. చంద్రశేఖర్ అని వికారాబాద్ దళిత ఎమ్మెల్యే, తను ఒక సమావేశంలో చెప్తే అందరూ రెడ్డిలే ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు కానీ ఇవ్వాలి పదవులు అని అడిగినరట, అది రాజశేఖర రెడ్డి గారు తెలిసి తీవ్రంగా మందలించి అప్పటికప్పుడు ఆ జిల్లా మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారిని పిలిచి, ఎంతమంది ఉన్నారు అంటే 70% పైగానే ఉన్నారని ఆవిడ చెబితే, 70% కాదు మిగిలిన 30% వాళ్ళని పెట్టండి, ఏం చేస్తారో చేస్తాం చూద్దామని అన్నాడట. వామ్మో, ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత ఇలా మాట్లాడతారా? ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేస్తారా? పోనీ అప్పుడున్న శాఖాధిపతులు ఎవరో, ఈయన లిస్ట్ అన్న ప్రచురించవచ్చు కదా పక్కన, అంతమంది ఎవరో, అట్లాంటివి ఏం చేయరు. మొత్తం విషం ఎలా నింపాలి, మొత్తం టాప్ టు బాటం మొత్తం విషాన్ని ఎంత నింపాలి అని చెప్పి కంటిన్యూ చేసుకుంటూ ఇంకొక మాట అన్నారు, బాగుంది, ఆంధ్రప్రదేశ్కు నిధుల గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా లేకపోతే నిధుల గురించి ఎట్లా సమీకరిస్తారో చెప్పట్లేదు అంటే, నిజమే ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, నిధులు సమీకరించాలి, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉండి దీనికి ఎక్స్టెన్షన్గా ఏం చెప్తుండ్రు ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో అన్నారు, ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి కూడా మొన్న అన్నారు, కేంద్ర సహాయం చేయకపోతే 2-3 నెలల్లో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయని. మరి ఆ దివాలా తీసే పరిస్థితులు రావడానికి కారణం ఎవరో కూడా చెప్పాలి కదా, 5 సంవత్సరాలు పరిపాలించిన కారణంగానే చెప్పాలి కదా, 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కదా, 4 రోజులు పరిపాలించిన వాళ్ళు రాష్ట్రం దివాలా తీయడానికి కారణమవుతారా, 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు రాష్ట్రం దివాలా తీయడానికి కారణమవుతారా, ఏమో అది కానీ ఈ ముసుగు మీద అవే చెప్పాలి, ఈ సోది సామ్రాజ్యానికి చక్రవర్తి ఈయనే చెప్పాలి, అది కూడా ఇంకా ఎక్స్టెన్షన్గా ఈయన చెప్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతోటి రాష్ట్రం మొత్తం తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారట, చెప్పలేనంత వ్యతిరేకత మూట కట్టుకున్నారట. అదే కాదు, ఏ బిల్డింగ్ అయినా కానీ అక్రమంగానే కడతారు అంటారు, అంటే అక్రమ బిల్డింగ్లు కట్టండి నష్టమేంటి అని, ఏ బిల్డింగ్ అయినా అక్రమంగానే కడతారు. నిజమే పాపం, ఈయనకి ఇంత కోపం రావడం తప్పులేదు, ఎందుకంటే కాకినాడ దగ్గర అనుకుంటారు ఈస్ట్రో వెస్ట్రో అక్కడ వీలుగానే అక్రమంగా 2 బిల్డింగ్లు కట్టిందని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది అక్కడ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, ఇలా బిల్డింగ్ అని 2 ఫ్లోర్లు అక్రమంగా కట్టిండ్రని. మరి ఇది కానీ కూల్చేస్తారేమో అనుకున్నాడో ఏమో, మరి ఎక్కడైనా అక్రమాలు కడతారని చెప్పి ఈయన ఏమంటారు, చాలా దానికి రాజముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా గొప్పలయ్యా, మీరు మిమ్మల్ని అప్రిసియేట్ చేయాలి, ఎందుకనంటే మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన వాళ్ళు
మొత్తం అంతా మీకు దోచిపెట్టిన మీడియా ముసుగులు, మీకు దోచిపెట్టినటువంటి గత ప్రభుత్వాల అధినేతలకు మీరు ఈ మాత్రం భజన చేయడంలో నిజంగా విశ్వాసం చూపించారు. ఈ విషయంలో మాత్రం ఆ విశ్వాసం ఆర్థిక సంబంధాలతో వచ్చిందా, కుల సంబంధాలతో వచ్చిందా, ఇంకేమైనా సంబంధాలతో వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మీ విశ్వాసాన్ని మాత్రం బాగా చూపెడుతున్నారు. ఆ క్రమంలో ప్రజల్లో విషం నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ మీ మాటలు నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని తెలుసుకొని ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి ప్రాక్టికల్గా ఉన్న వాస్తవాల గురించి మాట్లాడుకుంటే మీకు కూడా ఈ చివరి రోజులైనా మంచిగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ టీవీ.